రైట్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ యాత్ర అయితే కొనసాగుతుంది. పవన్ ను చూసేందుకు భారీగా జనం, ముఖ్యంగా యువత అక్కడికి తరలివచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక యువకుడికి గాయాలైనట్టు తెలుస్తుంది. ఇక అతని పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాగర్ అందిస్తారు. సాగర్, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ శివ. ఇక్కడ కత్తిపూడి బహిరంగ సభ వద్ద ఒక యువకుడు మరణించాడంటూ కూడా కొన్ని మీడియా ఛానల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. జనసేన బహిరంగ సభలో అపశృతి, జనసైనికుడు మృతి అంటూ కూడా ఇక్కడ మన కొన్ని ఛానళ్ళు ప్రసారం చేయడం జరిగింది. అయితే ఏదైతే అక్కడ బహిరంగ సభ వద్ద పని చేస్తుండగా ఏ విధంగా కుర్రోడికి చిన్న ఎర్త్ షాక్ అయింది, అతనితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు ఏంటి, ఏ ఊరు మీద? మాది మంగళగిరి. ఆ చిన్న ఎడత వచ్చింది నాకు, ఎమర్జెన్సీ విడిపించుకున్నా. అంబులెన్స్లోకి వస్తే 5 మినిట్స్లో ట్రీట్మెంట్ చేసేసారు నాకు, నేను బాగానే ఉన్నా. మరి చచ్చిపోయామని వేస్తారు ఆల్రెడీ కొన్ని ఛానల్లో. అదే అలా వేస్తాడన్నా, వాళ్ళకి మైండ్ ఉందా? ఎవరన్నా ఒకరిని అడగాలిగా, పెద్దవాళ్ళని అడిగి అక్కడ సభ చాలా మంది ఉన్నాడుగా, అడగాలిగా, అడిగితే చూతారు వాళ్ళు. చచ్చిపోయానేసి ఇంటి వాళ్ళకి ఏం సమాధానం చూతారు? అమ్మదాని కంగారు పడతాడా? ఇంక ఏం సమాధానం చూతారు? అవి జనాలకి ఎడత వస్తుంది అంటే నేను కూడా ఎక్కా. అదే ఎడితే నాకు లైట్కి వచ్చింది, నేను ఎడ తీసుకున్నా. నాకు కొద్దిగా కాల్ పెయిన్స్ ఉంటాను, డాక్టర్ అంబులెన్స్లో తీసుకొచ్చి ట్రీట్మెంట్ అయిపోయింది నాకు. నేను బాగా సేఫ్గానే ఉన్నా, బాగానే తిరుగుతున్నా, బాగా సేఫ్గానే ఉన్నా. నేను కొన్ని ఛానల్లో నువ్వు చచ్చిపోవని మరణించావని ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తావు నువ్వు? మరణించావని వేస్తున్నారు స్క్రోలింగ్ బ్రేకింగ్ ఎలా వేస్తారన్న? అలా వాళ్ళకి మైండ్ ఉందా? అసలు ఎవరన్నా ఒకరు అడగాడుగా, అడిగితే చూతారు వాళ్ళు. మైండ్ ఉంటే చేస్తారు ఆ పనులు. నాయకులు అన్నాడు కదా, లేదా పెద్దవాళ్ళు అన్నారు అడగాలి. అంత పెద్ద మెచ్చర్ పెట్టుకుని ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడిగితే చెబుతారు వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఇక్కడికి వస్తే చెబుతారు వాళ్ళు. ఎవరైనా చెబుతారు అలా చెబుతా. నీకు ఒక్కడికే దెబ్బ తగిలిందా, ఇంకెవరన్నా పడిపోయారా? నేను నాకొక్కడి నా నేను కూడా పల్లె కింద, నేను బాగానే ఎక్కా, బాగానే దిగా. నేను ఎలా ఎక్కానో అలాగే దిగా, నడుచుకుంటూ వచ్చా ఇక్కడ. అవసరమైతే అంబులెన్స్ డ్రైవర్ని అడగండి, నేను ఎలా వచ్చానో చెబుతాడు. అది డాక్టర్ గారు, ఏంటి ఇతని పరిస్థితి, ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎప్పుడు తీసుకొచ్చారు, ఎలాంటి పొజిషన్లో తీసుకొచ్చారు? ఒక అరగంట క్రితం ఇతని ఎలక్ట్రిక్ షాక్ జరిగిందని మన దగ్గర తీసుకొని వచ్చారండి. వచ్చేసరికి తను వర్క్ చేసే ప్లేస్లో చిన్న షాక్ అలా ఎత్తులాగా వచ్చిందని తీసుకొని వచ్చారు. మన దగ్గరకు వచ్చేసరికి పేషెంట్ బాగానే ఉన్నారు, కానీ కొంచెం గుండె వేగం ఎక్కువగా ఉంది. దానికి ఇవ్వాల్సిన ప్రాథమిక చికిత్స అనేది అందించాము. పేషెంట్ అయితే కంఫర్ట్గానే ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత తనకి కావాల్సిన మెడికేషన్ అన్ని ఇచ్చి పంపించాము. ఇక్కడ ఇక్కడ ఎవరన్నా ఇంకెవరైనా చనిపోవడం కానీ గాయాలతో రావడం కానీ జరిగిందా? ప్రస్తుతానికి అలాంటి అయితే అలా దుర్మా ఏం జరగలేదండి, అంతా బాగానే ఉంది. జనసేన తరఫున ఏర్పాటు చేసింది డాక్టర్, జనసేన పార్టీ తరఫున? అవునండి, జనసేన అవును, జనసేన పార్టీ అభిమానంతో ఈ జనహిత అనే అంబులెన్స్ని పెట్టి ప్రజలకి ఇక్కడ ఏ ఎటువంటి ఇబ్బందులు, అత్యవసర వైద్య సదుపాయాలు అందించడం కోసమని స్వతహాగా మేము వచ్చాము. తమ్ముడు ఏంటి మరి, ఏం చేద్దాం, నువ్వు చనిపోయావని వేస్తున్నారు, ఏం చెప్తావు వాళ్ళకి చెప్పు నువ్వే అన్నా? నేనైతే ఏం చెప్తే మీరు చెప్తే చెబుతా అన్నా. నేను వాళ్ళకి ఏం చెప్పాలో, నాకైతే బ్యాచ్ కామెంట్స్ వస్తాయి, నేను బ్యాచ్ కామెంట్స్ చెప్పను. నేను బ్యాచ్ కామెంట్స్ చెబుతా, మంచిగా చెబుతాను. నా నోటి నుంచి చేయదు, తెల్లలేసి బ్యాచ్ కామెంట్స్ నా నోటి నుంచి వచ్చాయి. అది తప్పకన్నా చెప్పు, తప్పుగా అన్నా. అలా వేయటం ఎన్టీవీ అయినా ఏ టీవీ అయినా కానీ, టీవీని అయినా ఏ టీవీ అయినా కానీ అలా వేయటం తప్పుగా. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బతికే ఉంటారు, వాళ్ళని చనిపోయిన చేస్తే వాళ్ళు ఎలా బాధపడతారు? వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న ఎలా బాధపడతారు? వాళ్ళ అమ్మ నాన్న కానీ, వాళ్ళ అక్కతమ్ముళ్ళు కానీ, వాళ్ళ భార్యలు కానీ, ఎవరైనా ఎలా బాధపడతారు? వాళ్ళు ఎలా వేస్తారు? అలా చేయొద్దు. ఎన్టీవీ కానీ ఏ టీవీ అయినా కానీ, టీవీనైతే సహా ఏ టీవీ అయినా కానీ అలా చేయొద్దు దయచేసి. శివ, ఇది ఇక్కడ పరిస్థితి. కుర్రోడైతే కనీసం స్వల్ప గాయాలు కూడా కాలేదు, ఎర్త్ అయింది. వెంటనే నన్ను జనసైనికులు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన అంబులెన్స్కి తీసుకొచ్చామన్నారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స చేయడం జరిగింది. ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసుకున్న అనంతరం కుర్రోడు బాగాడు, బాగానే ఉన్నాడు. వెంటనే తన పనిలోకి తను వెళ్ళిపోయాడు. పని చేసుకుంది, బాగానే తిరుగుతున్నా, బాగానే పని చేసుకున్నా. నాకు చిన్న ఎడత డైలీ వచ్చేది నాకు, ఇదే కొత్త కాదు, నాకు డైలీ వచ్చే ఎడితే అది. ఇట్లా చనిపోయాడు అనే వార్తలు వేయడం వల్ల తను చాలా బాధపడుతున్నాను, తల్లిదండ్రులు కంగారు పడే పరిస్థితులు ఉంటాయని కూడా ఇక్కడ శివ ఇక్కడ చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి శివ. ఓకే ఓకే సాగర్, థ్యాంక్ యూ.